ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాలకు సంబంధించి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ మీద వాదనలు జరగడం మరి ఈరోజు మనం చూసాం. మరి సుప్రీంకోర్టు వారు రాష్ట్రాలను మీద ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి సోషల్ మీడియాలో మరి రావడం అది కాదు, కానీ వారు ఖచ్చితంగా మరి పరీక్షలు ఎందుకు నిర్వహించాల్సిన అవసరం ఏముంటుంది అనే విషయాన్ని మాత్రం అడగడం జరిగింది. దానికి సమాధానం ఇస్తూ ఈ పరీక్షలు ఎలా నిర్వహిస్తారు అనే విషయం మీద కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి సుప్రీంకోర్టుకు వివరించడం జరిగింది. ప్రధానంగా ఒక్కొక్క రూమ్లో 15కు మించి మరి విద్యార్థులు లేకుండా, అట్లాగే ప్రతి విద్యార్థికి మధ్య 5 అడుగుల మరి భౌతిక దూరాన్ని పాటిస్తూ ఐసోలేషన్ రూమ్స్, తర్వాత COVID-19 ప్రోటోకాల్స్, నియమాలు నిబంధనలు అన్నీ మరి పాటిస్తూ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి కోర్టుకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పరీక్షల యొక్క ఆవశ్యకత కూడా ముఖ్యంగా ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ విధంగా 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు ఎట్లాగా మనం పరిగణలోకి తీసుకుంటాము అనే అంశం మీద కూడా వారికి తెలియజేయడం జరిగింది. మరి 10వ తరగతిలో కూడా గ్రేడ్ల విషయంలో సంబంధించి కూడా చర్చ జరిగింది. మరి దాని గురించి కూడా ఈ యొక్క గ్రేడ్లు మాత్రమే ఇస్తాం, మార్కులు కాకుండా అనే విషయాన్ని కూడా కోర్టు వారికి చెప్పడం జరిగింది. కోర్టు వారు ఇవన్నింటినీ అఫిడవిట్ ద్వారా మరి తెలియజెప్పాలని చెప్పి 2 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. తిరిగి ఈ కేసు గురువారానికి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ మరి సుప్రీంకోర్టు మరి ఈరోజు ఈ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అఫిడవిట్ ద్వారా వివరించడం జరుగుతుంది. తదుపరిగా మరి సుప్రీంకోర్టు వారి ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వారు ఏ నిర్ణయం తీసుకుని చెప్పినా కూడా దాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాలకు సంబంధించి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ మీద వాదనలు జరగడం మరి ఈరోజు మనం చూసాం. మరి సుప్రీంకోర్టు వారు రాష్ట్రాలను మీద ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి సోషల్ మీడియాలో మరి రావడం అది కాదు, కానీ వారు ఖచ్చితంగా మరి పరీక్షలు ఎందుకు నిర్వహించాల్సిన అవసరం ఏముంటుంది అనే విషయాన్ని మాత్రం అడగడం జరిగింది. దానికి సమాధానం ఇస్తూ ఈ పరీక్షలు ఎలా నిర్వహిస్తారు అనే విషయం మీద కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి సుప్రీంకోర్టుకు వివరించడం జరిగింది. ప్రధానంగా ఒక్కొక్క రూమ్లో 15కు మించి మరి విద్యార్థులు లేకుండా, అట్లాగే ప్రతి విద్యార్థికి మధ్య 5 అడుగుల మరి భౌతిక దూరాన్ని పాటిస్తూ ఐసోలేషన్ రూమ్స్, తర్వాత COVID-19 ప్రోటోకాల్స్, నియమాలు నిబంధనలు అన్నీ మరి పాటిస్తూ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి కోర్టుకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పరీక్షల యొక్క ఆవశ్యకత కూడా ముఖ్యంగా ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ విధంగా 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు ఎట్లాగా మనం పరిగణలోకి తీసుకుంటాము అనే అంశం మీద కూడా వారికి తెలియజేయడం జరిగింది. మరి 10వ తరగతిలో కూడా గ్రేడ్ల విషయంలో సంబంధించి కూడా చర్చ జరిగింది. మరి దాని గురించి కూడా ఈ యొక్క గ్రేడ్లు మాత్రమే ఇస్తాం, మార్కులు కాకుండా అనే విషయాన్ని కూడా కోర్టు వారికి చెప్పడం జరిగింది. కోర్టు వారు ఇవన్నింటినీ అఫిడవిట్ ద్వారా మరి తెలియజెప్పాలని చెప్పి 2 రోజులు గడువు ఇవ్వడం జరిగింది. తిరిగి ఈ కేసు గురువారానికి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ మరి సుప్రీంకోర్టు మరి ఈరోజు ఈ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అఫిడవిట్ ద్వారా వివరించడం జరుగుతుంది. తదుపరిగా మరి సుప్రీంకోర్టు వారి ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వారు ఏ నిర్ణయం తీసుకుని చెప్పినా కూడా దాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం.